హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు. ఇవాళ కాసేపు ఏంటంటే, అత్తమ్మ తీసిన వీడియోలో కార్తీక దామోదర వ్రతం అండి. తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది. వల్ల కార్తీక మాసం దామోదరం అంటే కృష్ణుడికి తులసి వనంలో అంటే మొత్తం తులసి చెట్ల మధ్యలో కృష్ణునికి దామోదర వ్రతం చేసుకున్నారు ఆంటీ. చేసుకొని అన్నప్రసాదం కూడా పెట్టి పంపించారనమాట. సో రమ్మన్నారు నన్ను కూడా, బట్ నాకు వీలవ్వలేదు, నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాని వల్ల. సో అత్తమ్మ వెళ్ళి వీడియో షూట్ చేసి పంపించారు. సో కార్తీక మాసంలో స్పెషల్ ఏంటి అనేది ఈ వీడియోలో ఉంది, చూడండి. అంటే ఎలా ఉండాలి కార్తీక మాసంలో, ఏమేమి చేయాలి అనేది. సో ఆంటీ ఏజ్ చాలా ఉంటుంది, ఆ మధ్యలో కూర్చున్నారు కదా చేరిపోయిన ఆంటీ అనమాట. అందరూ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను మా అత్తమ్మతో కాసేపు. కార్తీక మాసంలో ఏంటంటే వనభోజనాలు కూడా స్పెషల్ అండి. సో ఈ వనభోజనం ఏంటంటే మెయిన్ ఉసిరి చెట్టు కింద కంపల్సరీ ఒక్క రోజైనా తినాలటండి. సో అది ఇందులో మెయిన్ పాయింట్ విన్నాను, చూడండి వీడియో కంటిన్యూ. మా మేడం మీరు మాటలతోనే రెండే మాటలు చెప్పండి అమ్మా. ఇది దీన్ని తులసి దామోదర్ ఈ రోజు వనభోజనం విశిష్టత. కార్తీక మాసమే విశిష్టమైనటువంటి మాసం. ఓకే, ఈ మాసంలో ఏ కార్యం చూసినా పుణ్యకార్యాలన్నీ చేస్తే చాలా ఫలితం వస్తుంది. దీపదానం, అన్నదానం, వస్త్రదానం ఏది తోస్తే అది అటువంటి దానాలు ఇవ్వాలి. ఓకే, నది స్నానం చేయాలి. ఒకవేళ నది స్నానం వీలు పడకపోయినట్టుంటే ఇంట్లో బావినా బావి దగ్గర చేయొచ్చు. అది లేని వాళ్ళు మంత్రాన్ని చదువుకుంటూ గంగే చేయమన్నా చేయకపోదావారి. అంతేకాకుండా అందరం కలిసి ఉసిరి చెట్టు కింద తింటే ఈ వనభోజం అనేది చాలా విశిష్టమైనది. ఎవ్వరైనా సరే ఒక్కసారన్నా ఉసిరిగా చెట్టు కింద భోజనం చేయాలి. దానికంటే ముందు అందరూ కలిస్తే ఒక విధమైనటువంటి ఆత్మీయత, అనుబంధం, ప్రేమ ఇది ముఖ్యం కావాలి. ఇప్పుడు కలవాలండి ఆ బంధాలు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు, ఒకరికి తెలియకుండా ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు, ఆచరిస్తారు. అవన్నీ దానివల్ల ఇతరులకు కూడా అందరికీ తెలిసిపోతుంది. ఇటువంటి పుణ్యకార్యం చేసినట్టుంటే చాలా మంచిది. అయితే ఇప్పుడు ఉసిరి చెట్టు కింద కృష్ణయ్య ఉంటాడంటారు, నిజమేనా? విష్ణుమూర్తి దామోదర్ అందుకోసమే వీళ్ళంతా భోజనాలకు గోపికలు అన్నారు అన్నట్టు. మన తులసి దామోదరు, దామోదరు అంటే కృష్ణయ్య, కృష్ణయ్యని ఏదైనా అంతే. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు ఉన్న కాడికి మనం గోపికలము లాగా పోయి శివకేశవులను పూజించే మాసం ఈ మాసం, మాధవ మాసం. ఎవరైతే పొద్దున్నే లేచి స్నానం చేసి దీపాన్ని ముట్టిస్తారో వాళ్ళకు పుణ్యగతులు లభిస్తాయి. అదేగా చూసిన, విన్న, చేసిన వంటి అన్ని చేసినట్టుంటే ఫలితం లభిస్తుంది. ఇంకా సామూహికంగా చేసినట్టుంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం కాకుండా ఎవరికైనా ఎటువంటి బాధలు కానీ లేకపోతే ఎటువంటి ఇది ఉన్నా కానీ నలుగురిలో కలిసినట్టుంటే వాళ్ళకు ఆత్మ తృప్తి అవుతుంది, సంతోషం కలుగుతుంది, ప్రశాంతత అనేది దొరుకుతుంది. అందుకని సామూహికంగా కలవాలి, వినాలి, భజనలు చేయాలి, పాటలు పాడాలి అనేది ఉంది. కార్తీక మాసం విన్నారు కదండి, చాలా ఉంటది. ఈ అమ్మ ద్వారా నేర్చుకోండి అందరూ. ఇది ఎప్పటికీ సాగనీయండి. ఇప్పుడు అంత తీరిక లేదు అంటారు, కానీ ఇదొక అనుభూతి, ఇదొక ప్రశాంతత దొరుకుతుందండి. ఇది నిజమండి, అమ్మ మాటలు విన్నాం కదా. ఓకే అండి, థ్యాంక్స్. కరుణాభూషణ మురళీ మోహన హారతి కొను నగంసుని ధర కూల్చినావు, ఘోరదానవులయ సుబుల పాపినావు, క్రూరుడైన కంసుని ధర కూల్చినావు, ఘోరదానవులయ సుబుల పాపినావు. ధరణి మేడం ఎక్కడున్నది? అంటే
ఇవాళ మేడం గారు దామోదర వ్రతం చేస్తుంది అందరిని పిలిచింది ఏమనొద్దు అని నన్ను ఖుషి చేస్తాను కోరుకుంది. ఈరోజు ఇంత మంది అండి మంగళహారతి ఇస్తారు కృష్ణయ్యకు, ప్రతి సంవత్సరం చేస్తారు మేడం. ఎప్పటికి చేయాలి ఆయుర్ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, మమ్మల్ని అందరిని ఆనందింప చేయాలని ఆ కృష్ణయ్యని కోరుకుంటున్నా. అనద్దు, ఇంకా ఇంకా ఎన్నో చేయాలి మాలాంటి వాళ్ళకు స్ఫూర్తి. పాప సెప్టెంబర్ లో అయింది అందుకని లేట్ అనిపించింది. అక్షయము గమలు అని చేయలసినావు, అక్షయము తులసి ఉసిరి అన్నయ్య చక్కని రూపమే ప్రకృతి స్వామిని చక్కని రూపమే ఇది క్యాసెట్ వస్తుంది మీకు ఛానల్. గిట్టు గిదే వల్లి కాలు అందరూ పంపిస్తానండి. పూజ అయిపోయింది, మంగళహారతి ఇచ్చింది, అందరు సంతోషంగా స్వామి శిష్యులంట బావో కృష్ణయ్య, స్వామి శిష్యులంట బావో కృష్ణయ్య, స్వామి శిష్యులంట బావో కృష్ణయ్య, స్వామి శిష్యులంట బావో కృష్ణయ్య, జగమంతా పూజలాయ జై జైల గంటలాయ, జగమంతా పూజలాయ జై జైల గంటలాయ, జై జైల గంటలాయ, జై జైల గంటలాయ, జై జైల గంటలాయ, జై జైల గంటలాయ. ఇంటి ఆవరణ కలిసి ఆరగించయ్యా కృష్ణయ్య.
అంత తులసి వనము బృందావనము చాలా ఎక్కువ ప్రతి సంవత్సరం చేస్తాను నేను తులసి వనము చేసింది కదండి. దీని గురించి చెప్తారు ఈ అక్కయ్య వినండి. కార్తీక దామోదరునికి జై. కార్తీక మాసంలో కృష్ణుడికి తులసి పూజ చాలా విశేషంగా జరుపుతారు. అయితే ప్రమీల ఆంటీ అని ఉంది, ఆమె ఎప్పుడు మా ఉసిరి చెట్టు కింద తులసి వనంలో కృష్ణయ్య పూజ జరుపుతుంది. ఇదంతా వనం అండి, జరుపుతూ ఉంటుంది. ఆమెకు అందరము భక్తులం వచ్చి విష్ణు సహస్ర పారాయణము, వసుదేవ అష్టకము, పంచాయత స్తోత్రము, భజనలు, కోలాటాలు ఇవన్నిటితో ఆమెను సంతోషింపజేసి తులసి వనంలో కృష్ణయ్యకు గోపికల వలె ఆటలు ఆడుకుని, ఇప్పటి వరకు చూసారు కదండి ఆటలు, అవే ఆటలు అండి, ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని చాలా భగవద్ భక్తులం అందరము కలిసిమెలిసి ఇక్కడ పండగలాగా జరుపుకుంటాము. కార్తీక దామోదరునికి ఇక్కడ ముఖ్య విశేష పూజ జరుపుతుంది. కార్తీక పురాణం కూడా చదువుకుంటాము నెల రోజుల ప్రాసెస్ దామోదరుని కథలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. థాంక్స్ అండి. ముందంటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది దామోదర వ్రతము చూడండి. ఈ ప్రమీల మేడం ఎప్పుడు చేస్తుంది. అందరూ జయ శ్రీమన్నారాయణ భక్తులు వీళ్ళంతా. ఇంకా ఆటలు పాటలు స్తోత్ర పారాయణాలు అన్నీ చేసి ఇంకా భోజనాలు చేసి వెళ్ళిపోతారు. ఇది ఇవాళట్లాగా చూడండి కామెంట్ అది. ఇంకా పూజలన్నీ అయిపోయినాయి, భజన పూజలు అన్నీ అయిపోయినాయి, ఇంకా భోజనాలు చేస్తున్నాయి. దీపం ది స్టాండ్ మంచిగా